విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణం వామపక్షాల ఆధ్వర్యంలో వామపక్ష అనుబంధ కార్మిక సంఘాలు ర్యాలీ రాస్తారోకు చేపట్టారు। ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ సీపీఐ జిల్లా నాయకులు మధ్యకృష్ణ సీపీఎం నాయకులు సిహెచ్ ముత్యాలు జి సన్యాసిరావు ఎస్ రమేష్ సిఐటియు నాయకులు బి విమల రమణమ్మ ఏఐటిసి అనుబంధ సంఘం సిఐటియు అనుబంధ సంఘం ఆటో వర్కర్స్ ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు। రెండు కోట్ల ఉద్యోగాలు ఒక ఉద్యోగం రాలే 15 లక్షలు ఆస్తులు ఒక రూపాయి ఏదిలే బీజేకి ఏమారుతుంది। అదే సమయంలో వామపక్షాలగా మేము చెప్తున్నాం చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం మేము రాష్ట్రానికి ఎంత అన్యాయం చేస్తుంది బీజేపీ మీరేం గొడ్లు లాస్తుందని అడుగుతున్నాం మీరు గట్టిగా తిరగబడాలని అడుగుతున్నాం పోరాటంలో రెండు నడుస్తున్నాం జగన్మోహన్ రెడ్డి రావాలి చంద్రబాబు నాయుడు రావాలి మీ ఇద్దరికి ఏవో కేసులో కూడా అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయితే మీరు మాట్లాడడం లేదు ఇప్పటికైనా కొంత ఇబ్బంది ప్రజలతో కలిసి రండి ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు మంచి నిర్ణయం తీర్మానం చేయండి పోరాటాలకు రండి బీజేపీ మెడ వస్తాం మన ప్రత్యేక హోదా ఇవ్వలేదు రైల్వే ప్రైవేట్కరణ చేశారు రైల్వే జోన్ ఇవ్వలేదు మనకి ఏది ఇవ్వలేదు బీజేపీ వచ్చి ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం చేశారు స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ ఇచ్చేస్తారు ఇంకా ఆంధ్రప్రదేశ్కి విశాఖ ప్రజలకి ఉత్తరాంధ్రకి ఏమి ఇవ్వలేదని చెప్పేసి మనం ఆలోచించాలి కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి పెరుగుతున్న తగ్గించాలి ఆ స్టీల్ ప్లాంట్కి సొంత జనులు ఏర్పాటు చేసేదాకా ఈ ఉద్యమం ఆగదు ఈ పోరాటం రోజు రోజుకి తీవ్రమవుతుంది ప్రజలారా మీరు అంత అర్థం చేసుకోండి బీజేపీ చేస్తున్న విధానాలు తిప్పికొట్టండి వామపక్షాలు ప్రజాసంఘాలు రాజకీయ పార్టీలు పోరాడుతున్న ఈ పోరాటంలో ప్రధానికి ఉంటాం భవిష్యత్తులు కదిలి రావాలి కలిసి రావాలి మోడీ విధానాలు తిప్పికొట్టాలి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి పెరుగుతుందని తగ్గించాలి ఆ తగ్గే వరకు ఈ స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ పరంగా ఉంచే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది ఈ పోరాటంలో ప్రధానికి ఉంటాం కలిసి రావాలని వామపక్ష తరఫున ట్రేడ్ యూనియన్ తరఫున కార్మిక సంఘాల తరఫున ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా సహకరించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం।